ఐశ్వర్యాభివృద్ధ్యర్థంలక్ష్మీ ధాన్యలక్ష్మీ వ్యాపారలక్ష్మీ ఆదిత్యాది నవగ్రహ శాంత్యర్థం మంచి మనసు ఉండే అన్ని మంచిగానే ఉంటాయి. అన్ని వేసేసాను సార్, అన్ని అన్ని వేసాను కింద మరి ఏమి కలగొట్టి వస్తాయా, పుష్పం వస్తాయా, పుష్పోదకం సమర్పయామి, ఆయు ఆరోగ్యమి. బ్యాక్ బోన్ అనేటువంటి మాట చెప్పి, చెప్పిన మాట ప్రకారం తను ఏదైతే మేనిఫెస్టోలో చెప్పాడో అవన్నీ కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నాను. అందులో భాగంగా ఈరోజు నాయబ్రాహ్మణులకు కానీ, రజకులకు కానీ, అర్హత ఉన్న వాళ్ళకి, అదే రకంగా టైలర్లకు కానీ, మా ఈ నిజవర్గంలోనే దాదాపుగా 1980 దాదాపు 2000 మందికి ఈరోజు 10,000 చొప్పున డిపాజిట్ అయ్యింది. ఈ కార్యక్రమానికి జస్టిస్ యూస్లే గారు రావడం చాలా సంతోషదాయకం. ఆయన చేతుల మీదుగా ఈరోజు ఆ మెగా చెక్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే మాట చెప్పాడో ఆ మాట తూచా తప్పకుండా అమలు చేస్తున్నటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. విమర్శలు చేస్తున్నారు కానీ రాజకీయ విమర్శలు, రాజకీయ విమర్శలు చేసినటువంటి దాన్ని మేము పట్టించుకోదలుచుకోలేదు, తిరిగి మాట్లాడదలుచుకోలేదు. వాళ్ళు విజ్ఞతకే వదిలేస్తాం. మేము ఒకటే వాళ్ళకి సమాధానం చెప్పదలుచుకున్నాం. మీరు విమర్శ చేసే ముందు మీ మేనిఫెస్టో దగ్గర పెట్టుకుని మీరు 5 ఏళ్ళు ఏం చేశారు, ఈ సంవత్సరంలో మా మేనిఫెస్టోని మేము అమలు చేసామంటే ఒక్కటి దగ్గర పెట్టుకుని మాట్లాడితే ఇంకా వాళ్ళు తిరిగి వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఇంక వాళ్ళు విజ్ఞత కుదిరేక నేను ఏం చేయలేదు. విమర్శలు రాజకీయ విమర్శలు పట్టించి తెలుసుకోలేదు. అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కాంప్రమైజ్ కాకుండా చేసుకుంటూ పోవాలంటే 4 నెలలు కరోనా వచ్చినా కూడా ఆఫీసర్స్ ఎవరు లేకపోయినా ముఖ్యమంత్రి వారు నేను ఫౌండేషన్ చేసినటువన్నీ కూడా యుద్ధ ప్రతిపాదన పనులు జరగాలి అని అంటే ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని ఆటంకాలు సృష్టించినా రాయచూరికి సంబంధించిన 3,40,000 కోట్లు నిన్న జీవో కూడా రిలీజ్ అయిపోయింది ఫైనాన్స్లో ఫైనల్గా. అదే రకంగా జిఎన్ఎస్ హెచ్ఎన్ఎస్ఎస్ కెనాలు చిత్తూరు జిల్లా కూడా లింక్ అవుతుంది కాబట్టి మొత్తం 5,700 కోట్లతో రాబోతున్నాయి. మిగిలినటువంటి అన్ని కార్యక్రమాలు డిఎస్పీ కార్యాలయం కూడా ఎక్కడ ప్లేస్ తలో పరిశీలన కూడా చేస్తాను, అవి కూడా త్వరలో కార్యక్రమం చేస్తాం. వాటర్ గ్రిడ్ కానీ మిగిలిన అన్ని కార్యక్రమాలు కూడా ఏదైతే శంకుస్థాపన చేశాడో అవన్నీ త్వరలో పూర్తి చేసి రాయచూరు నిజవర్గం ప్రజల రుణం ఖచ్చితంగా తీర్చుకుంటాం. అదే రకంగా ఈరోజు రైతులకు సంబంధించిన అంశాలలో ప్రతి ఒక్కటి ముందడుగేస్తాం. రైతు భరోసా కేంద్రాలు ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో, అక్కడికి వెళ్ళి వాళ్ళు విత్తనాలు తీసుకోవచ్చు, అక్కడికి వెళ్ళి ఏదైనా కంప్లైంట్స్ తీసుకోవచ్చు, మద్దతు అక్కడే చేసుకోవచ్చు, ఈ క్రాపింగ్ అక్కడే చేసుకోవచ్చు, ఒక గ్రంథాలయం అక్కడే ఉంటుంది, ఒక ప్రతి ఊరికి రైతులకు దేవాలయం లాగా రైతు భరోసా కేంద్రం దగ్గరగా ఉపయోగపడతాం. అది కాకుండా ఈరోజు నిజవర్గానికి ఈరోజు ల్యాబ్ కూడా ఒకటి ఫర్టిలైజర్స్ స్టోరేజ్ కూడా ఇక్కడ కట్టడం జరుగుతుందండి 55 లక్షలతో. నిజవర్గానికి సంబంధించినటువంటి ఈ ల్యాబ్ కూడా అన్ని రకాలుగా యూజ్ చేసుకుంటాం. సాయిల్ టెస్టింగ్ ఇక్కడ ఉంటుంది, ప్రతి రైతు భరోసా కేంద్రంలో సాయిల్ టెస్టింగ్ ఉంటుంది. ప్రతి ఒక్క విత్తనం నాణ్యతమైనటువంటిది ఇవ్వాలంటే ఉద్దేశంతో గతంలో కూడా హడావిడిలో కొన్ని చోట్ల కొన్ని మండలాల్లో నాణ్యత సరిగా లేని విత్తనం ఇచ్చినా కూడా వెంటనే అధికారులు కోరితే ఆ విత్తనాలు వెనక్కి తీసుకొని మళ్ళీ కొత్త విత్తనాలు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వ క్రెడిబిలిటీ ఖచ్చితంగా రైతులకు ఎక్కడ కూడా నిరాశపరిచే క్వశ్చనే ఉండదు. మద్దతు ధర విషయంలో కానీ, పంట వేసుకున్నప్పుడు విత్తనాలలో కానీ, వాళ్ళు పెట్టుబడి కోసం ఇచ్చినటువంటి రైతు భరోసా కానీ, ఇవన్నీ కూడా రైతుల కోసం ఆలోచన చేస్తారు. ఇది అన్నిటికీ మించి మద్దతు ధర
మద్దతు ధర అనేటువంటిది గతంలో వేరుశనకు సంబంధించి ఏ ఒక్క రైతు మన రవిలో పనిచినటువంటి ఏ ఒక్క రైతు 2600కి తక్కువ ఎవరు అమ్ముకోరు. అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి విజయం. రైతులకు ఆయన చేసినటువంటి కృషి, ఈ రకంగా ప్రతి పంటకు కూడా రైతు భరోసా కేంద్రం డిస్ప్లే చేసిన విధంగా ప్రతి పంటకు కూడా మద్దతు ధర ఇస్తాం, రైతులకు అండగా నిలబడతాం. రైతులకే కాదు, బీసీలకు కానీ, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కానీ, అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్, ఎడ్యుకేషన్కి ఎంత ఖర్చు పెడుతున్నాం, ఈ అంశం తీసుకున్న ప్రతి ఒక్కరికి సాచురేషన్ మోడ్ అందాలన్నటువంటిది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. ఆయన ప్రజల తరపు కొద్దిగా తెలియజేస్తారు.